ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వసంతోత్సవంలో ప్రసన్న వెంకటేశ్వరుని వైభవం వార్షిక బ్రహ్మోత్సవ శోభతో కాంతిలీనుతున్న అప్పలాయగుంట. పేరూరు బండ వకులామాత దేవాలయంలో ముమ్మరంగా ఏర్పాట్లు. మహా సంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ బోర్డు సభ్యుడు. సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీ సత్యనారాయణ స్వామి దివ్యానుగ్రహం. లోక కళ్యాణార్థం కడపలో శాస్త్రోక్తంగా సుదర్శన హోమం. శ్రీ కేవలాంబ సమేత కైవల్యనాథునికి కళ్యాణం. బాపట్ల జిల్లా బొద్దులూరు పాడులో వార్షికోత్సవం. ఉత్సవ ప్రియుడైన ప్రసన్న వెంకటేశ్వరుడు ఉభయ దేవేరులతో కూడి వసంతోత్సవంలో వైభవపేతంగా శోభిల్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం అపలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఆలయంలో వసంతోత్సవాన్ని నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ముఖమండపంలో బంగారు తిరిచిపై కొలువు తీర్చారు. తర్వాత అర్చకులు కలశపూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, చందన సమర్పణ తదితర వైదిక కార్యక్రమాలను జరిపి వసంతోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై అర్చక స్వాములు భక్తులపై వసంతాలను చల్లారు. సిగ్గులు వడకువే పరగ నిన్న తడు తప్పక చూచిని శిరసు వంచకువే సిగ్గులు వడకువే పరగ నిన్న తడు తప్పక చూచిని విరులు దులుపకువే వెసదప్పించుకోకువే విరులు దులుపకువే వెసదప్పించుకోకువే సిరులని విభుడితే శేషవెట్టిని వలపుల సొలపుల వసంత వేళైది సెలవినవ్వకువే చెమరించి మేను వలపుల సొలపుల వసంత వేళ. అనంతరం మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తిరువీధి ఉత్సవం శోభాయమానంగా సాగింది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో శ్రీనివాస కళ్యాణ మంగళంగ వైభవపేతంగా జరిగింది. చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను ఆగముక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనుల నడుమ శ్రీనివాస కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు ప్రశాంత్ రెడ్డి, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై నూతనంగా నిర్మితమైన శ్రీ వకుళామాత దేవాలయాన్ని బుధవారం టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆలయ మహాసంప్రోక్షణ క్రతువులను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది. 23న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానుండటంతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఆలయ ప్రహరీ నిర్మాణంతో పాటు పెయింటింగ్, ఎలక్ట్రికల్, సివిల్, పుష్కరిణి సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోకల అశోక్ కుమార్ ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులతో చర్చించారు. ముఖ్యంగా ప్రధాన రహదారి నుండి ఆలయం వరకు నూతన రహదారి నిర్మాణం, ఆర్చీల ఏర్పాట్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని ప్రధాన ఆలయాల జాబితాలో శ్రీ వకలమాత ఆలయం ప్రధానంగా నిలుస్తుందన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతికి అతి సమీపంలో ఉన్నటువంటి పేరూరు బండ మీద వకలమాత ఆలయం చాలా పురాతనమైన ఆలయం. నేటి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మదిలో అమ్మవారు దేవాలయం నేను కట్టాలనే ఆలోచనను అమ్మవారి ద్వారా ఆయన కలగడము, అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రావడము, ఈ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, పునర్నిర్మాణం చేపట్టడం, ఇవన్నీ కూడా ముందు అమ్మవారి దేవాలయానికి నిర్మాణాన్ని యథాతథంగా చేస్తూ గర్భగుడికి కోట్లాది రూపాయలు విలువ చేసి బంగారు తాపడం కూడా చేయించి అమ్మవారిని యథాస్థితిగా ఇంత ఇదివరలో అమ్మవారు ఎక్కడ ఉన్నారో అక్కడే ఆమెను కూర్చోబెట్టి ఏర్పాట్లు చేయడం జరిగింది. మన వెంకటేశ్వర స్వామి మాతృమూర్తికి ఈ దేశంలో ఈ ఒక్క పేరూరు బండ మీద మాత్రమే ఆమెకు ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయాన్ని నిర్మించారు అని దేశంలో అమ్మవారి భక్తులందరూ కూడా ఇక్కడ తిరుమలకు వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా అమ్మవారు ఉన్నారు, స్వామివారి మాతృమూర్తి ఆమెను దర్శించుకోవాలని అందరూ ఉబలాటపడము, ఆతృతగా వచ్చి దర్శించుకోవడం సామాన్యంగా ప్రతి ఒక్కరూ ఆశించేది, ఆలోచించేది. ఈ నెల 23వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొని మన భక్తులకందరికీ అంకితం చేసే కార్యక్రమాన్ని మంత్రివర్యుల ఆహ్వానంతో వారు వస్తున్నారు. 23 సాయంత్రం నుంచి దేశంలోని భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని చెప్పి మీ ద్వారా దేశంలోని భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏమైతే భక్తులకు వసతులు కావాలనో ఆ వసతులన్నీ మేము సమకూరుస్తామని చెప్పి ఈవో గారు కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. భక్తులందరూ 24 నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శుభాలను ప్రసాదించే సత్యనారాయణ స్వామివారు సుగంధ ద్రవ్యాల్లో దర్శనమిచ్చారు. కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పసిడి ఆభరణాలు, చామంతి, సంపంగ పూలమాలలతో అలంకరణ చేశారు. ఆలయ ఆవరణలో ప్రత్యేక వేదికపై నవకలశాలను ప్రతిష్ఠించి అగ్ని ప్రతిష్ఠ జరిపి సుదర్శన హోమం నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. భక్తుల మహద్భాగ్యం, ఆది దంపతుల కళ్యాణ వీక్షణం. జగాలనేలే తల్లిదండ్రులు శ్రీ పార్వతీ పరమేశ్వరులు. ముల్లోకాలను చల్లగా కరుణించే జగదాంబ, శ్రీ కేవలాంబగా భక్తకోటికి వరాలను మెండుగా గుప్పించే ఈశ్వరుడు శ్రీ కైవల్యనాథుడిగా కటాక్షిస్తున్న పురాతన శైవక్షేత్రం బాపట్ల జిల్లా బొద్దులూరుపాడులోని శ్రీ కేవలాంబ సమేత కైవల్యనాథ స్వామివారి దేవాలయం ఎంతో చరిత్రను సొంతం చేసుకున్న ఈ సుందర ఆలయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం కమనీయంగా, అత్యంత రమణీయంగా జరిగింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం బొద్దులూరుపాడులో కొలువైన శ్రీ కేవలాంబ సమేత కైవల్యనాథ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక దివ్యకాంతుల్లో మెరిసింది. ఆలయ ప్రాంగణంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కేవలాంబ సమేత కైవల్యనాథ స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. చక్కని పీఠంపై శ్రీ గంగా కేవలాంబ సమేతంగా కైవల్యనాథ స్వామివారు ముచ్చటైన ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళభరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూర్తి చేసి కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో శ్రీ కైవల్యనాథ స్వామివారి కళ్యాణానికి విచ్చేసిన భక్తులు భక్తి ప్రపత్తులతో హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ
తన్మయత్వంతో శ్రీ కేవలాంబ సమేత కైవల్యనాథుని కళ్యాణోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. శ్రీ భ్రమరాంబ విభో శరణం శ్రీ శంభో అభయముని అభయ స్వామి శంకర శ్రీశైలంలో శివశైలంలో కొలు తీర్యాడు మల్లికార్జునుడు ఓంకారంలో వెలిగే విభుడు శ్రీగిరి కోనల నెలకొన్నాడు చూసిన చాలు పునర్జన్మ మరి లేదంటారు శ్రీగిరి క్షేత్రం ప్రదక్షిణంతో మోక్షం దక్కుట నిజమంటారు కైలాసానికి శ్రీశైలానికి తేడా లేదని జనులంటారు జ్యోతిర్లింగపు దర్శన భాగ్యమే మహాయోగమని భావించేదరు భ్రమరాంబ విభో శరణం శ్రీ శంభో శ్రీశైలంలో శివశైలంలో కొలు తీర్యాడు మల్లికార్జునుడు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గరుడ వాహన సేవలో ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా అనుగ్రహించగా వీర అభయాంజనేయ స్వామివారి సన్నిధి జై హనుమాన్ స్మరణతో పలికించింది. ఇక ముత్యాలమ్మ తల్లి బంగారు చీర అలంకరణలో శోభిల్లింది. తిరుపతి, చిల్లకూరు జిల్లాలోని వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల సమాహారం మీకోసం. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చక స్వాములు స్వామివారిని గజ పూలమాలలు, దివ్యాభరణాలతో సుందరంగా అలంకార భూషితులను చేశారు. ప్రియ గరుడ వాహనంపై స్వామివారిని ఆశీనులను చేసి మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఊరేగించారు. అనంతరం స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించి హారతులు అందజేశారు. అదేవిధంగా పొదలకూరు శ్రీ వీర అభయాంజనేయ స్వామివారి దేవాలయం జై హనుమాన్ స్మరణతో పలికించింది. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా రామబంటు శ్రీ వీర అభయాంజనేయ స్వామివారిని అర్చక స్వాములు వర్ణశోభిత పుష్పమాలలు, తులసి, తమలపాకుల హారాలు, వడమాలలతో శోభాయమానంగా అలంకరించారు. నివేదన, మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి బంగారు చీరలో దగదగాయమానంగా దర్శనమిచ్చారు. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు ముత్యాలమ్మ తల్లికి పంచోపచారాలను పూర్తి చేసి బంగారు చీరతో అలంకరించారు. నివేదనలు సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న ముత్యాలమ్మను సేవించి అంబళ్లు సమర్పించి కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకున్నారు.
కృష్ణా జిల్లా ఉయ్యూరులో కొలువైన శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు అత్యంత వేడుకగా జరిగాయి. అన్నదాతలకు నందీశ్వరుని కటాక్షాన్ని కాంక్షిస్తూ సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ అర్చక స్వాములు నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, గంధం, నారికేళ జలం తదితర ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని అర్చక స్వాములు సర్వాభరణాలు, పూలమాలలతో అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మహిళలు పవిత్ర జలాలను స్వామి అమ్మవార్ల పల్లకి ముందు ప్రోక్షణ చేస్తుండగా ఉభయ దేవేరులతో కూడి స్వామివారు ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు వెంచేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, కంకణధారణ తదితర క్రతువులను నిర్వహించి వేదమంత్రోచ్చారణల నడుమ కలిగిరికొండ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం జరిగింది. అనంతపురం జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురంలో నెలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి పూజాదికాలు చేసి ఆలయ ఆవరణలో కలశస్థాపన, గణపతి పూజ, కలశ పూజలు చేశారు. తర్వాత గణపతి నవగ్రహ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆలయంలో పౌర్ణమి గిరిప్రదక్షిణ ఉత్సవం కోలాహలంగా జరిగింది. శ్రీ వళ్ళీ దేవసేన సమేతంగా శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల హరోంహర నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను అనుసరిస్తూ భక్తి ప్రపత్తులతో గిరిప్రదక్షిణోత్సవంలో పాల్గొన్నారు. అనంతపురం అశోక్ నగర్లోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు పూర్తి చేసిన అర్చకులు అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారిని ప్రత్యేక మండపంలో ఆసీనులను చేసి సంకల్పపూర్వకంగా వ్రత విధానాన్ని భక్తుల చేత ఆచరింపచేయించారు. భక్తులు దంపతి సమేతంగా సత్యదేవుని వ్రత దీక్షలో పాల్పంచుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవం వైభవపేతంగా జరిగింది. స్వామివారి దివ్యమంగళ మూలమూర్తికి అర్చకులు ఆగమోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళధ్వనుల నడుమ బహు చక్కని శ్రీ వెంకటేశ్వరుని దేదీప్యమాన విగ్రహానికి పంచామృతాలు, పలురకాల సుగంధ ద్రవ్యాలతో శోభమానంగా సాగిన అభిషేక సేవ భక్తులను ముగ్ధులను చేసింది. అభిషేక సేవ అనంతరం శ్రీవారికి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భయదాయే కుడవదే నీ వేగతి కి భరక్షక నన్ని పుడు కావవే కి భరక్షక నన్ని పుడు కావవే అభయదాయే కుడవదే నీ వేగతి కి భరక్షక నన్ని కావవే ఈ భరక్షక నన్ని పుడు కావవే. నెల్లూరు జిల్లా గంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి కళ్యాణం జరిగింది. అందమైన వేదికపై శ్రీ చాముండేశ్వరి సమేతంగా శ్రీ మల్లికార్జున స్వామివారి దివ్యమూర్తులను నవరత్న ఖచ్చిత దివ్యాభరణ సోయగాలు, పుష్పమాలల సౌగంధాలతో కొలువు తీర్చారు. ఆపై అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు.
కడప నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో ఊంజల సేవ ఘనంగా జరిగింది. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో తామర పుష్పం ఆకృతిలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఊయలపై స్వామి అమ్మవార్ల మూర్తులను సర్వాలంకార శోభితంగా వెంచేపు చేసిన అర్చక స్వాములు షోడశోపచార సహితంగా ఊంజల సేవను నిర్వహించి హారతులు అందజేశారు. అలాగే ఇటు కడపలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. వేదికపై శ్రీ విజయ దుర్గా సమేతంగా మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా కొలువు తీర్చి గణపతి పూజ పుణ్యాహవచనం జరిపారు. ఆపై అర్చకులు వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. अंबिकानाथ विश्वेश्वरा त्रिनेत्रमूर्ति त्रिशूलधारी गंगाधरा गौरी मनोहर ओम हर हर शंभो शंकरा अंबिकानाथ विश्वेश्वरा त्रिनेत्रमूर्ति त्रिशूलधारी गंगाधरा गौरी मनोहर ओम हर हर शंभो ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద.